प्रधानमंत्री नरेंद्र मोदी 70వ జన్మదిన వేడుకలను పిఠాపురంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బిళ్ళకుర్తి రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద నిరుపేదలకు దుప్పట్లు ఆరోగ్య కిట్లు రామేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జ్ రామేశ్వర్ రెడ్డి స్టేట్ కౌన్సిల్ సభ్యులు తోట ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా గత 6 రోజులుగా చేపడుతున్న సేవా సప్తాహ్ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసుపిరెడ్డి సత్యబాబు, దాట్ల సూర్యనారాయణరాజు, చింతపల్లి పద్మారెడ్డి, అల్లుబోయిన సూరిబాబు, కర్నేడి తాతయ్య, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రామచంద్రమూర్తి, శ్రీపాద లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా నిరుపేదలకి ఆరోగ్యానికి సంబంధించి మోడీ గారి ఆరోగ్యరామ హెల్త్ కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీ నరేంద్ర మోడీ గారు 1988లో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కోసం అనేక రకాలైన సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా దేశ సేవలో పాల్గొంటూ దేశంలోని ఎనలేని కీర్తి సంపాదించారు. మొక్కలు పంచిపెట్టడం, మొక్కలు నాటించడం, ఇవాళ దుప్పట్లు పంచిపెట్టడం కార్యక్రమంలో ఆరోగ్యరామ ఏర్పరచేవారి ద్వారా కూడా ఆరోగ్యరామ కిట్లు కూడా అందజేయడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గటువంటి ప్రపంచమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పేసి చెప్పడానికి అతిశయోక్తి ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు భారతీయంలో 2024 సంవత్సరంలో జరిగిన స్వాతంత్ర్య ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో ఘన విజయం సాధించి ఇక్కడ రూలింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రూలింగ్ ఫార్మ్ చేస్తారని ఆత్మవిశ్వాసంతో మేమందరం పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి 100 సంవత్సరాలు పూర్తిగా భగవంతుడి ఆయుర్దీర్ఘాయువు ఇచ్చి కాపాడాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం.